గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా భారత రైతులకు వ్యతిరేకంగా ఒక మూడు రైతు చట్టాలు తీసుకురావడం జరిగింది। ఆ రైతు చట్టాలను పరిశీలించిన తర్వాత అవి పూర్తిగా రైతును రోడ్ల మీద పడేసేటువంటి పరిస్థితి ఆ చట్టాల్లో పట ఉండడం అనేది రైతు సంఘాలు గమనించి 27వ తారీఖు 11వ నెల 2022 రోజున 32 సంఘాలతోనే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపివడం జరిగింది। ఇవాల ఆ 2020 నుంచి ఇప్పటివరకు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి రైతు సంఘాలు కావచ్చు భారతదేశంలో ఉండేటువంటి ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కుల సంఘాలందరూ కూడా ఏకమై ఈ దేశానికి అన్నం పెట్టే రైతును ఈ పాలకులు కాపాడుకోవాలి తప్ప మరి కార్పొరేట్ శక్తులైనటువంటి అదానికి అంబానికి అనుకూలంగా ఈ చట్టాలు ఉన్నాయి వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనందరం కూడా గమనిస్తున్నాం। అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోత మీద వానబడ్డట్టుగా వ్యవహరించినటువంటి సందర్భాన్ని పరిశీలించి మరి ఇవాల దేశవ్యాప్తంగా ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి మరొకసారి భారత బంద్ పిలుపివడం జరిగింది। అందులో భాగంగా బీందేరుపల్లి మండలంలో అఖిల పక్ష ఆధ్వర్యంలో పట ఇవాళ బంద్ నిర్వహిస్తున్నాం। ఈ బంద్ లోపట వ్యాపార వర్గాలు బ్యాంకులు పెట్రోల్ పంపుల యొక్క అధికారులందరూ సహకరిస్తున్నప్పటికీ ఇవాళ ఈ మండలంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ముఖ్యంగా ఎస్ఐ గారు ఈ అఖిల పక్ష బాధ్యులందరినీ కూడా మీరు ఫోటో దిగింది కదా అయిపోయింది కదా మీకు ఇక వెళ్ళిపోయిన అని చెప్పి కొంత హేళనగా మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని అతని మీద మేము కొంత వ్యతిరేకించినటువంటి క్రమం లోపల మరి మా మీద ఎస్ఐ గారు దాడి చేయడం జరిగింది। ఆ పోలీసులు కూడా అందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఒక కుట్ర పన్నుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బంద్ లో పాల్గొన్నటువంటి అందరూ కూడా ప్రతిఘటించడంతో మరి పోలీసులు విఫలమయ్యారు। కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నువ్వు ఏ రైతుల కోసం అయితే చట్టాలు చేసినావో ఆ రైతుల వద్ద అని చెప్పి డిమాండ్ చేసినప్పుడు ఆ రైతుల వద్ద అన్నప్పుడు ఆ చట్టాలను వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ బంద్ను సక్సెస్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।